ఫ్రెండ్స్, రీసెంట్గానే బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఆల్రెడీ దానిపైన నేను వాక్ అరౌండ్ రివ్యూ అండ్ టెస్ట్ రైడ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అయితే ఆ వీడియో పెట్టాక చాలామంది మీరు ఆ బజాజ్ చేతక్ ప్రీమియంని టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో అయితే కంపేర్ చేయమన్నారు. సో అందుకోసమే ఈరోజు మనం ఈ వీడియోలో బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ని టీవీఎస్ ఐక్యూబ్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్స్తో అయితే కంపేర్ చేయబోతున్నాము. సో ఎవరికైతే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అండ్ దేన్ని తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను అండ్ మా టీమ్ త్వరలో వైజాగ్ అయితే వస్తున్నాము. సో వైజాగ్ నుండి ఎవరైనా మీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రివ్యూ, టూ వీలర్ కానివ్వండి, త్రీ వీలర్ కానివ్వండి, ఫోర్ వీలర్ కానివ్వండి, మీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మనం వైజాగ్ వచ్చినప్పుడు మీట్ అవుదాము, మీట్ అయ్యి మీ రివ్యూని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ మరియు టీవీఎస్ రెండు మనకి చాలా సంవత్సరాలుగా నమ్మకం ఉన్న కంపెనీస్ అండ్ ఈ కంపెనీస్ నుండి స్కూటర్స్ వస్తున్నాయంటే అవి మంచి సేఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ సర్వీస్ కూడా టాప్ నాచ్ గా ఉంటుందని మనం అయితే అనుకుంటాము. అనుకున్నట్టే ఈ రెండు కంపెనీస్ మార్కెట్ లో వాళ్ళ సత్తా ఏంటో చూపించుకున్నాయి అండ్ సేల్స్ పరంగా వీళ్ళు టాప్ ఫైవ్ పొజిషన్స్ లో అయితే ఎప్పుడూ ఉంటారు. ఇక మనం కంపారిజన్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క లుక్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. బజాజ్ చేతక్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తంగా మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ ఈ స్కూటర్ని ఏ యాంగిల్ నుండి చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా నచ్చుతుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్ కూడా డిజైన్ పరంగా బాగానే ఉంటుంది, బట్ దీని బాడీ మొత్తాన్ని వీళ్ళు ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేశారు. బట్ బజాజ్ చేతక్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో టీవీఎస్ ఐక్యూబ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నేను టీవీఎస్ ఐక్యూబ్ అంటే టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ రెండు గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ రెండు స్కూటర్స్ మనకి బజాజ్ చేతక్ ప్రీమియంకి కాంపిటీషన్ అయితే ఇస్తాయి. ఈ టీవీఎస్ ఐక్యూబ్ రెండు వేరియంట్స్లో మనకి డిఫరెన్స్ అనేది డిస్ప్లేలో ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్లో 5 inches డిస్ప్లే వస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో మనకి 7 inches డిస్ప్లే వస్తుంది. అండ్ ఈ 7 inches డిస్ప్లేని ఆపరేట్ చేసుకోవడానికి మనకు ఒక జాయిస్టిక్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్లో మనకి యాక్సెస్ చేయడానికి ఆప్షన్స్ ఏముండవు. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో ఎస్తో కంపేర్ చేసుకుంటే రేర్ సైడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. సో ఈ రెండు తేడాలను మినహాయిస్తే ఈ టీవీఎస్ ఐక్యూబ్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో మనకి పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి 3.2 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో బజాజ్ వాళ్ళు 127 kilometers రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ మనకి 100 to 110 kilometers అయితే వస్తుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న రెండు వేరియంట్స్లో మనకి 3.04 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో కూడా మనకి 100 to 105 kilometers రియల్ రేంజ్ అయితే వస్తుంది. సో రేంజ్ పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇంచుమించు సేమ్ రేంజ్ ఇస్తాయి. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వచ్చేస్తే బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి 800 watts ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది ఉంటుంది. సో ఈ ఛార్జర్ సాయంతో ఈ స్కూటర్ 4 to 4.5 hours ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే దీంతోపాటు మనకి 650 watts పోర్టబుల్ ఛార్జర్ అయితే ఇస్తారు. సో ఈ ఛార్జర్ సాయంతో ఈ స్కూటర్ 5 hours ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన మోటార్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి 4.2 kW పీక్ పవర్ గల సైడ్ మౌంటెడ్ మోటార్ అయితే ఉంటుంది. సో ఈ మోటార్ యొక్క పికప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మోటార్ సాయంతో ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 73 kilometers టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. నేను ఈ స్కూటర్ పైన చేసిన టెస్ట్ రైడ్ వీడియోలో దీని పొటెన్షియల్ మొత్తాన్ని టెస్ట్ చేశాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇక టీవీఎస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4.4 kW బిఎల్డిసి హబ్ మోటార్ అనేది ఉంటుంది. ఈ మోటార్ సాయంతో ఈ స్కూటర్ 78 kilometers టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది అండ్ 0 to 40 kilometers వేగాన్ని 4.2 seconds అందుకుంటుంది. సో ఈ టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బిఎల్డిసి హబ్ మోటార్ అన్నమాట. ఈ బజాజ్ చేతక్లో ఉన్న మోటార్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కాస్త మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ టైర్ రేర్ టైర్ కనుక పంచర్ అయితే లేదా దాన్ని రీప్లేస్ చేయాలన్నా కాస్త రిస్క్తో అయితే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ పరంగా కంపేర్ చేసుకుంటే మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ అండ్ బజాజ్ చేతక్ ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. బట్ రైడింగ్ ఫీల్ పరంగా చూసుకుంటే మాత్రం బజాజ్ చేతకే బాగుంటుంది. ఇక నెక్స్ట్ టైర్స్ విషయానికి వచ్చేస్తే రెండు స్కూటర్స్లోనూ మనకి 12 inches ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉంటాయి. బ్రేక్స్ పరంగా కూడా రెండు స్కూటర్స్లో మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ఫ్రంట్లో మనకి సింగిల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ రేర్లో కూడా సింగిల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉంటుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్లో మనకి డ్యూయల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంటుంది. అంటే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, రేర్లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తాయి.
ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన బజాజ్ అండ్ టీవీఎస్ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే, బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి 32 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఈజీగా మనకు ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్లో మనకి 21 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. దీంట్లో మనకి 2 చిన్న హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే పట్టేస్తాయి. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే, బజాజ్ చేతక్ ప్రీమియంలో మనకి కొత్త 5 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో ఈ డిస్ప్లేని వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీంట్లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఆ ఫీచర్స్ అన్నీ మీకు కావాలంటే మీరు టెక్ ప్యాక్ వేరియంట్ అయితే కొనుక్కోవాలి. ఆ టెక్ ప్యాక్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 9,000 రూపాయలు. ఇది ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అన్నమాట. సో దీన్ని మీరు తీసుకుంటేనే ఆ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు వర్క్ అవుతాయి. అండ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఈ టెక్ ప్యాక్తోనే వస్తుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుకుంటే, బేస్ వేరియంట్లో మనకి చిన్న 5 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. దాంట్లో మనకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దాన్ని మనం కస్టమైజ్ చేసుకోలేము, దాన్ని యాక్సెస్ చేయడం కూడా కుదరదు అనమాట. అదే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ విషయానికి వచ్చేస్తే, దీంట్లో మనకి యాప్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఆ 7 ఇంచెస్ డిస్ప్లేని యాక్సెస్ చేయడానికి జాయిస్టిక్ ఉంటుంది. అండ్ దాంట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ బజాజ్ చేతక్ లాగా ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో ఈ ఫీచర్స్ అన్నింటినీ యాక్సెస్ చేయడానికి మనం 1 రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ కి ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ కి మనకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి 7,000 మాత్రమే. కలర్స్ విషయానికి వచ్చేస్తే, బజాజ్ చేతక్ ప్రీమియం మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరికి హెజల్నట్, సెకండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్, అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి బ్లూ. హెజల్నట్ అంటే మీరు ఏమో అనుకున్నారు, అది గోల్డ్ కలర్ అనమాట. అండ్ ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అది వచ్చేసరికి గ్రే, వైట్ అండ్ రెడ్. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అది వచ్చేసరికి గ్రే, బ్లూ, ఎల్లో అండ్ బ్రౌన్ అనమాట. ఇక సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సర్వీస్ అనేది బజాజ్ చేతక్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో అండ్ కేటీఎం షోరూమ్స్లో అయితే మనకు ఉంటుంది. సో ఈ బజాజ్ చేతక్ని వీళ్ళు ఇప్పుడు కేటీఎం షోరూమ్స్ ద్వారా కూడా సేల్ చేస్తున్నారు. సో మీ దగ్గరలో కేటీఎం షోరూమ్ కానీ లేదా బజాజ్ చేతక్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కానీ ఉంటేనే మీరు ఈ బజాజ్ చేతక్ స్కూటర్ని పర్చేస్ చేయండి. లేదంటే మీకు దీని సర్వీస్ పరంగా చాలా రిస్క్ అయితే ఉంటుంది. ఇక ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, అన్ని టీవీఎస్ షోరూమ్లోనూ ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రీవియస్గా మనకి కొన్ని సెలెక్టెడ్ షోరూమ్స్లోనే ఈ ఐక్యూబ్ స్కూటర్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు అన్ని టీవీఎస్ షోరూమ్లోనూ ఈ ఐక్యూబ్ స్కూటర్ అనేది దొరుకుతుంది. అండ్ అక్కడ నాలెడ్జబుల్ టెక్నీషియన్స్ ఉంటే మాత్రం మీకు అక్కడ మంచి సర్వీస్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే, బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 135,000. దీంట్లో మీకు టెక్ ప్యాక్ కావాలనుకుంటే 9,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. లేదు మాకు ఆ టెక్ ప్యాక్ వద్దు, ఆ డిస్ప్లే వద్దు అనుకుంటే బజాజ్ చేతక్లోనే అర్బేన్ అనే ఇంకో వేరియంట్ ఉంది. దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 115,000. ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, వీళ్ళకి ఒక ఫిక్స్డ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది ఉండదండి. వెబ్సైట్లో కాస్ట్ చూపిస్తుంది, మనం షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇష్టమైన కాస్ట్కి అయితే అమ్ముకుంటారు. బట్ వెబ్సైట్లో చూపిస్తున్న కాస్ట్ పరంగా మాట్లాడుకుంటే, టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 135,000, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 140,000. ఇవి ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. ఎక్స్ షోరూమ్ కాస్ట్ పైన మీకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఏపీలో ఉన్నట్టయితే ఆర్టీఓ ఛార్జెస్ అయితే పడతాయి. మీరుండే ప్లేస్ని బట్టి ఈ ఆన్ రోడ్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఇక ఓవరాల్గా నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే, బజాజ్ చేతక్ ప్రీమియం అనేది ఒక మంచి డీసెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ ఆ టెక్ ప్యాక్ని కూడా వీళ్ళు ఎక్స్ షోరూమ్ కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసి ఉంటే చాలా బాగుందనిపించింది. ఆ టెక్ ప్యాక్కి 9,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయడం నాకంత వర్త్ అయితే అనిపించలేదు. అదే టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వచ్చేస్తే, ఇది మంచి ఎలక్ట్రిక్ స్కూటర్. చాలా సంవత్సరాలుగా ఈ స్కూటర్ మన మార్కెట్లో ఉంది. అండ్ సేల్స్ పరంగా కూడా వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. సో చాలా మందికి ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన నమ్మకం అయితే ఉంది. సో ఈ రెండుట్లో ఏది చూస్ చేసుకోమంటారు అని నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం, సో నేను మాత్రం బజాజ్ చేతక్ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గరలో షోరూమ్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు అక్కడ సర్వీస్ అయితే దొరుకుతుంది. బట్ మీ దగ్గరలో బజాజ్ చేతక్ షోరూమ్ లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా టీవీఎస్ ఐక్యూబ్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏ స్కూటర్ అయినా తీసుకునే ముందు దాన్ని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, ఇద్దరు ముగ్గురు కస్టమర్స్తో మాట్లాడండి, అండ్ సర్వీస్ ఎలా ఇస్తున్నారో తెలుసుకొని మాత్రమే మీరు స్కూటర్స్ని పర్చేస్ చేయండి. సో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.